గత కొద్ది రోజులుగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పేరు బాగా వినిపిస్తోంది. అయితే తాజాగా ఆయన్ని హఠాత్తుగా బదిలీ చేశారు. దీంతో మరొకసారి సంచలనంగా మారింది అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి గారి పేరు. ప్రస్తుతం ఆయన్ని అర్బన్ ఎస్పీ అనడానికి కూడా లేదేమో, ఎందుకంటే ఆల్రెడీ ఆయన బదిలీ అయిపోయారు. అయితే ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారంలో రఘురామకృష్ణరాజు గారు ఆర్మీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో రఘురామకృష్ణరాజు గారి తరపు న్యాయవాది అమ్మిరెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు. ఎందుకు అంటే ఆయన్ని అక్కడి నుంచి జ్యుడిషియరీ రిమాండ్కి తరలించి ఆలోచన చేస్తున్నారు, అందుకే 15 మంది పోలీసులు కూడా ఆర్మీ ఆసుపత్రి బయట ఏర్పాటు చేశారు అనే నేపథ్యంలోనే ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంతో సంచలనంగా మారింది ఈ అమ్మిరెడ్డి అనే పేరు. ఆ తర్వాత ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారు బయటకు వచ్చిన తర్వాత ముగ్గురు పేర్లు ప్రస్తావించారు. ధర్మారెడ్డి గారి పేరు, అమ్మిరెడ్డి గారి పేరు, కేపీ రెడ్డి పేరు. వీళ్ళ ముగ్గురు కలిసి కుట్రపన్నారు అంటూ. అసలు ఏం జరుగుతుంది అనుకున్న టైంలో సీన్ కట్ చేస్తే అమ్మిరెడ్డి గారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బదిలీ చేసిన తర్వాత అమ్మిరెడ్డి గారిని ఎక్కడ పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. మంగళగిరి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం ఇది కూడా సంచలనంగా మారింది. ఆయన ప్లేస్లో వేరే ఎస్పీని కూడా ఇమీడియట్గా అక్కడికి నియమించడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది అనేది, ఈ ఆకస్మిక బదిలీ వెనక కారణం ఏంటి అనే చర్చనీయాంశంగా మారింది. అంటే రఘురామకృష్ణరాజు గారి విషయంలో కుట్ర పన్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇమీడియట్గా ఆకస్మిక బదిలీ చేశారా ఏంటి అనేది కూడా ఇక్కడ క్లారిటీ లేదు. మొత్తానికి ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది సోషల్ మీడియాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.